बीआरएस आविर्भाव दिनोत्सव सदर्भंग ने सर्वसभ्य सवेश जरगन भवन जगे बीआरएस सर्वसभ्य सवेशा की मंत्री पार्टी एमएलसी तो जिला परिषद डीसीसीबी चैरमन पार्टी राष्ट्र कार्यवर्ग तो जिला शाखा अद्यक्ष कल मोतम 279 मंद प्रतिनिधु हाजरका पार्टी आविर्भाव दिनोत्सव सदर्भंग एटा पार्टी प्रतिनिधु प्लीनरी निर्वहिस्त बीआरएस केवल सर्वसभ्य सवेशा के परम कावाल निर्णय वेसवि तीव्रता वरीकोत अकाल वर्षाल दृष्टि पेकोनी परम संख्य प्रतिनिधु भवन सवेश निर्वहिस्ट बीआरएस अद्यक्ष सीएम केसीआर अद्यक्षत सवेश जरगन पार्टी पताकावेस तरह केसीआर सवेशा प्रारंभिस्ट बीआरएस जातीय पार्टी का मार्ग सर्वसभ्य सवेशा की मतलब राष्ट्रा की चंद्र वारे आह्वाचार बीआरएस सर्वसभ्य सवेश पल राजकीय तीर्मा प्रवेश विस्तृत चर्चा आमोदेला एजेंडा रूपंदर प्रवेश तीर्नसी रईत बंधु समिति चैरम पल्ला राजेश्वर रेड्डी नेतृत्व में बृंदन कसरत रेजल कृतम निजकवर्ग के जगह बीआरएस प्रतिनिधु सभल्लो आर प्रधान अंशाल तीर्ना जरगाई व्यवसाय संक्षेम पल्ले प्रगति पट प्रगति विद्या उपाधि बीजेपी वैफल्या स्थाक अंशाल तीर्ना चयगा सर्वसभ्य सवेश अंशालीट वे अवकाश चवरी असैम्ली एन कल जरगन राजकीय तीर्ना सर्वत्रा आसक्ति नेको आत्मीय सम्मेलनाल द्वारा इपटे एन कल सनद्धता प्रारंभ बीआरएस वे ने विद्यार्थी योजन सम्मेलना निर्वहिते सन्हा इपटे अक्टोबर 10 वरंगल भारी बहिंग सभ निर्वहिस्ा बीआरएस प्रकट नेपथ्य राबोये रोज निर्वहिते सभल सवेश केसीआर स्पष्ट इच्छे अवकाश है 2023 असेंबली 2024 पार्लमेंट एन कल लक्ष्य पार्टी यंत्रांग उत्साह निंपे रीति केसीआर दिशा निर्देश ఇక దీనిపై మరింత సమాచారం శ్రీకాంత్ నడికి తెలుసుకుందాం శ్రీకాంత్ జాన్సీ నరికాసపట్లో తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం ప్రారంభం కానుంది ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్ర కార్యవర్గం మొత్తం హాజరు కానుంది ఇది కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి జనరల్ బాడీ సమావేశం కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహిస్తున్న ఈ సమావేశం వివిధ అంశాలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది వరుసగా మూడోసారి కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు దక్కించుకుంటుంది జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్టును నిరూపించుకునే విధంగా ఎలా వ్యవహరించాలన్న అంశంపై సీఎం కేసీఆర్ నేతలకు సూచనలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై కూడా ఈ సమావేశంలో నేతలకు స్పష్టత ఉన్నారు బీఆర్ఎస్ విస్తరణ పటిష్టతపై ఇప్పటికే సీరియస్ గా దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణ కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు మహారాష్ట్ర ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది అందుకు అనుగుణంగానే ఆ రాష్ట్రాల్లో బలపడేందుకు వ్యూహాలు రచిస్తా ఉన్నారు రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు కూడా ఒక కీలక ఎన్నికల ఏడాది కావడంతో కీలక అంశంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ భావిస్తున్నారు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడితేనే జాతీయ స్థాయిలో కూడా తమ పట్టు మరింత పెరుగుతుందన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారు ఇప్పటికే ప్లీనరీలతో అంటే నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్లీనరీలతో పార్టీ క్యాడర్లో జోష్ తెస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రతినిధుల సమావేశంతో మరింత క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఎలా వ్యవహరించాలన్న అంశంపై సీఎం కేసీఆర్ సూచనలు ఇచ్చే అవకాశం ఉంది మరి నియోజకవర్గ స్థాయిలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశాల్లో ఆరు తీర్మానాలు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఒక ఆరు తీర్మానాలతో పాటు జాతీయ స్థాయి రాజకీయ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మరికొన్ని తీర్మానాలు చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ పరంగా ఎదురవుతున్న అన్ని అంశాలను కూడా సీఎం కేసీఆర్ వివరించే అవకాశం కనిపిస్తోంది ఝాన్సీ.